అలాగే మీరు ప్రాపర్టీ అంటే నాకు నా మిత్రుడు జ్ఞాపకం వస్తున్నాడు ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు సుపుత్రుడు అయితే సంపాదన ఎందుకు సుపుత్రుడు కాకపోతే మాత్రం సంపాదన ఎందుకు అని నా ముందు అర్థమయ్యేది కదా ఏమిటి మాగారు ఏంటి విశేషం ఏంటి దాని అర్థమేంటి సరే కానీ విపులీకరించండి ఏమని ఏమీ లేదు సుపుత్రుడు సపోజ్ నీ కొడుకు సుపుత్రుడు నీ సంపాదన అక్కర్లా అతని కాళ్ళ మీద అతను నిలబడి స్వయం సమృద్ధి చేసుకుని జీవితంలో పైకొచ్చి మిమ్మల్ని కూడా నిలబెడతాడు సపోజ్ మీ అబ్బాయి సుపుతోడు కాదు ఈవినింగ్ సెషన్లోనూ డైనింగ్ సెషన్లోనూ వైనింగ్ సెషన్లోను ఇంకొక సెషన్లోనూ నాలుగు రాంగ్ సిగ్నేచర్స్ పారేస్తాడు నాలుగు కాగితాల మీద ఇన్నేళ్లు నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా ఆస్తి అంతా పటాపంచలేపోయి అందువల్ల ప్రాపర్టీస్ 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 అని ఎక్కువ మంది ముఖ్యంగా మీ సినిమా వాళ్ళలో తాపత్రయపడుతూ ఉంటారు నేను చూస్తుంటా నాకు నవ్వు వస్తూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాపం ఆయనకి ఎక్కువ ప్రాపర్టీ కూడా ఏం లేదు కద్ర పంచానం కద్ర లాల్చి ఉండేది దాన్ని ఒత్తుకుని వేసుకుంటూ ఉండేవాడు అదే ఆయన ప్రాపర్టీ బట్ ఇంటలెక్చువల్లీ ఆయన మా అందరికంటే కూడా ఆస్తిపరడం అందుకే ఆయన ఎక్కువ గౌరవించి ఎప్పుడు సన్నిహితంగా ఉండేవాళ్ళం సన్నిహితుడుగా ఉంచుకునేవాడిని సో ఆయన ఎప్పుడు ఆ మాట అంటూ ఉండేవాడిని మీరు ఎక్కువ తాపత్రపడతారు మీ సినిమా వాళ్ళు కానీ మీ బిడ్డలను సుపూర్తలను చేసుకోండి అంతేకాని ఊరికి ప్రాపర్టీలు పెంచుకుని బిడ్డలను బడుద్ధనం చేయకండి దానివల్ల దేర్ ఈజ్ నో యూస్ కండక్ట్ యువర్ చిల్డ్రన్ వెల్ సో దాట్ దే కెన్ కండక్ట్ దమ్ సెల్స్ వెల్ అండ్ దే విల్ బీ బెటర్ ఆఫ్ అండ్ దే విల్ లుక్ ఆఫ్టర్ యూ వెన్ యువర్ నాట్ సో ఆయన ఇప్పుడు చెప్తుండేవాడు ఆయన జ్ఞాపకం వచ్చింది మీ ప్రాపర్టీ అని